నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. పీరియడ్స్ కొంతమందికి ఇది సిగ్గు బిడియం, మరికొంతమందికి అదో మురికి, ఇంకొంతమందికి అంటు ముట్టు అని మూఢనమ్మకాలు. ఆడవాళ్ళ శరీర నిర్మాణంలో అదో జీవక్రియగా ఎవ్వరూ పరిగణించరు. ఋతుక్రమంలో ఉన్న ఆడవాళ్లను కొందరు అంటరాని వాళ్లలా చూస్తే మరికొందరు పేషెంట్లలా చూస్తారు. ఇక శానిటరీ ప్యాడ్స్ విషయానికి వస్తే మెడికల్ షాపు నుంచి నల్ల కవర్లో తీసుకురావాలి, వాడేశాక న్యూస్ పేపర్లో చుట్టి డస్ట్బిన్లో వెయ్యాలి. ఇది ఒక రొటీన్ స్టిగ్మా. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్తో ఏకంగా ఒక వ్యక్తి స్టార్టప్ ప్లాన్ చేశాడు, అది కూడా వాడేసిన శానిటరీ ప్యాడ్స్తో. ఎవరా వ్యక్తి, ఏంటా స్టార్టప్? ఋతుక్రమం ప్రతి మహిళను పలకరిస్తుంది, దీని గురించి అందరికీ తెలుసు. కానీ ధైర్యంగా ఎవరైనా దీని గురించి మాట్లాడగలరా? శానిటరీ ప్యాడ్ కావాలన్నా కూడా చెవులో చెప్పుకుంటూ ఉంటారు, మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా అంతే. చుట్టూ ఎవరూ లేనప్పుడు మెల్లిగా చెప్తారు. ఇక పిల్లలకైతే దీని గురించి అస్సలు అవగాహన కూడా కల్పించరు. పైగా శానిటరీ ప్యాడ్స్ గురించి మొదట్లో పెద్దగా ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు అవి ప్రకృతికి హాని చేస్తున్నాయని వస్తున్న కథనాలతో వేరే ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు శానిటరీ ప్యాడ్స్ వాడాలని, అవి హైజీనిక్ అని ప్రచారం చేశారు. కాకపోతే ఇప్పటి వరకు చాలా ప్రదేశాల్లో శానిటరీ ప్యాడ్స్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. అందుకే కొన్ని ఎన్జిఓలు డొనేషన్స్ కలెక్ట్ చేసి రూరల్ ఏరియాల్లో ఉండే వారి కోసం శానిటరీ ప్యాడ్స్ పంపిస్తున్నారు. అయితే ఇలా వాడి పడేసే శానిటరీ ప్యాడ్స్ సుమారు 12.3 బిలియన్గా ఉండగా ఇక బేబీ డైపర్స్ అంతకన్నా ఎక్కువగా మారాయి. ఫలితంగా వాడి పడేసిన శానిటరీ ప్యాడ్స్ బేబీ డైపర్ల వేస్టేజ్ ఏడాదికి సుమారు 3.37 లక్షల టన్నులు. షాకింగ్గా ఉంది కదా, కానీ ఇది నిజం. అయితే ఇవి భూమిలో కలిసిపోవటానికి 250 నుంచి 800 ఏళ్ళు పడుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు శానిటరీ ప్యాడ్స్ డైపర్స్ వాడొద్దని ఇటీవల కాలంలో ఎందుకు అంతలా ప్రచారం చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్కు ఆల్టర్నేటివ్గా క్లాత్ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాష్ అండ్ రీయూజ్ అంటే ఉతికి మళ్ళీ వాడుకోవచ్చన్న కాన్సెప్ట్తో చాలా ఎన్జిఓలు దానిపై వర్క్ చేస్తున్నాయి. ఈ శానిటరీ ప్యాడ్స్ చెత్తలో పడేయటం, వాటిని వేరు చేయకుండా అలానే డంపింగ్ యార్డ్లో పడేయటం, అవి కాస్త కొన్ని స్లమ్ ఏరియాలకు వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ చూస్తూ వింటూ వస్తున్న ఓ యువకుడికి మైండ్ బ్లోయింగ్ ఆలోచన వచ్చింది. అతనే ఆంచక ధర్య. ఎంతో ప్రమాదకరమైన ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నారు, భూమిపై లభిస్తున్న ఎన్నో రీసైకిల్ అవుతున్నాయి, మరి శానిటరీ ప్యాడ్స్ మాత్రం ఎందుకు రీసైకిల్ చేయకూడదు అని ఆంచకు అనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా దానిపై రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఓ మెషిన్ కనుక్కున్నాడు. ఇంతకీ ఏంటా మెషిన్? అంజకా థరియా ది ఫౌండర్ ఆఫ్ ప్యాడ్ ల్యాబ్స్. శానిటరీ ప్యాడ్స్ రీసైక్లింగ్ చేయాలనే ఆలోచన వచ్చిన మేధావి. అది ఎలా చేయాలి అని తనకు తాను ప్లాన్ గీసుకుని ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆనంద్ మహీంద్ర, సుధామూర్తి లాంటి వాళ్ళ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అసలు అంజకు ఈ ప్యాడ్ రీసైక్లింగ్ ఐడియా ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే 2018లో అంజకు ఓ రోజు పూణే సమీపంలోని ల్యాండ్ ఫీల్ను సందర్శించడానికి వెళ్ళాడు. అక్కడ చెత్త ఏరే వాళ్ళు వాడేసిన శానిటరీ నాప్కిన్లను డైపర్లను తమ చేతులతో తీయడం చూశాడు. అది చూసి అంజక్యా నమ్మలేకపోయాడు. చేతులకు గ్లౌజ్ లేకుండా వాటిని ఏరితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అని ఊహించుకున్నాడు. అప్పుడే ఓ ఆలోచన అంజక్యాకు వచ్చింది. ప్లాస్టిక్ రీసైకిల్ చేసినప్పుడు వై నాట్ శానిటరీ ప్యాడ్స్ అనుకున్నాడు. ఇదే అతన్ని ప్యాడ్ కేర్ ల్యాబ్స్ని ప్రారంభించేలాగా చేసింది. ఆలోచన
ఆలోచన సరైనదే, మరి ఆచరణలో ఎలా పెట్టేది అని అనుకున్నాడు అజింక్య. ముందుగా రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు అతనికి తెలిసింది, భారతదేశంలో సుమారు 121 మిలియన్ల స్త్రీలు ఋతుక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 1200 కోట్ల శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు. వాటిలో దాదాపు 98% చెత్తలోకి వెళ్తున్నాయి, మిగతా 2% కాల్చేస్తున్నారు. పాడేసే దానికన్నా కాల్చేస్తే మరింత ప్రమాదకరమని తెలుసుకున్నాడు అజింక్య. ఎందుకంటే శానిటరీ ప్యాడ్స్ కాల్చినప్పుడు అందులో నుంచి వచ్చే విషవాయువులు అనారోగ్యానికి గురి చేస్తాయి అని తెలుసుకున్నాడు. దీంతో మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ను వాళ్ళు చెత్తలో పడేసే ముందు వాటిని సేకరించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఓ మెషిన్ను డెవలప్ చేశాడు. అదే ప్యాడ్ కేర్ బన్. దేశంలోని సుమారు 250 ఆఫీసుల్లో 6000 ప్యాడ్ కేర్ బిన్లు ఉచితంగా ఇన్స్టాల్ చేశారు. పూణేలో 2 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు. ప్రతిరోజు 1.5 టన్నుల ప్యాడ్లు ప్రాసెస్ చేస్తారు. మెటా, క్యాబ్ జెమ్నీ, టీసీఎస్ లాంటి కార్పొరేట్ సంస్థలో ప్యాడ్ కేర్ బిన్స్ ఇన్స్టాల్ చేశారు. థర్డ్ పార్టీ ద్వారా వ్యర్థాలను యూనిట్కు తరలిస్తారు. ఈ మెషిన్లలో వేసిన శానిటరీ నాప్కిన్లను నెల రోజుల వరకు ఉంటాయి. వాసన రాదు, బ్యాక్టీరియా చేరదు. 30 రోజుల తర్వాత బిన్ నుంచి తీసి రీసైకిల్ చేసే ప్లాంట్కు తరలిస్తారు. 5D టెక్నాలజీ ఆధారంగా వీటిని రీసైకిల్ చేస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా 20 నిమిషాల్లో అతి తక్కువ ఖర్చుతో 99% మెటీరియల్ తిరిగి పొందొచ్చు. ప్యాడ్లోని గుజ్జును, ప్లాస్టిక్ను వేరు చేస్తుంది. ఈ పల్ప్తో మొక్కల కుండీలు, షోపీస్లు, స్టేషనరీ ఐటమ్స్ తయారు చేస్తారు. అలాగే ప్లాస్టిక్ను గ్రాన్యూల్స్గా మార్చి దాంతో ప్యాడ్ కేర్ డబ్బాలను తయారు చేసి వాటిని ఇతర కంపెనీలలో అమరుస్తున్నారు. ఇది గత 4 ఏళ్లుగా నడుస్తున్న ప్రాసెస్. ఇప్పుడు సక్సెస్ అయిన ప్రాసెస్, ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్న ప్రాసెస్. శానిటరీ ప్యాడ్స్ రీసైక్లింగ్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరుగుతున్న ప్రాసెస్. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని వెళ్ళాలి అనేది అజింక్య థరియా ప్లాన్. అజింక్య ఒక్కడిలో పుట్టిన ఆలోచనకు ఇప్పుడు ఎంతోమంది తోడయ్యారు, సపోర్ట్గా నిలుస్తున్నారు. 4 ఏళ్ల శ్రమ, 5000కు పైగా ట్రయల్స్, అన్నీ ఫెయిల్ అయినా పట్టుబదలని విక్రమార్కుడిలాగా నిల్చున్నాడు. ఫైనల్గా సక్సెస్ అయ్యాడు. ఇలాంటి ఆలోచన వచ్చిన అజింక్య థరియా హీఈస్ రియలీ గ్రేట్. మీరేమంటారు కామెంట్ చేయండి.